कुतुबुल्लापुर साइबराबाद पुलिस अहाते में वाक़ जगतगिरी गुट्टा और बाचूपल्ली पुलिस स्टेशन के हदूद में वाक़ गैस रिफिलिंग सेंटर्स पर SOT पुलिस ने छापा मारा। इस छापे में घरेलू गैस सिलेंडरों से कमर्शियल गैस सिलेंडर भरने वाले 6 मुलजिमान को गिरफ्तार कर लिया गया। बालानगर जोन के DCP टी श्रीनिवास राव ने सहाफती कॉन्फ्रेंस को बताया कि हमने मुलजिमान से 268 सिलेंडर, 5 कमर्शियल गाड़ियां, 26 फिलिंग पाइप और 9 मोबाइल जब्त किए हैं। हमने द्वारका गैस एजेंसी HP नरसापुर के खिलाफ मुकदमा दर्ज किया है। उन्होंने इंकशाफ किया कि जब्त किए गए गैस सिलेंडरों की मालियत 30 लाख बताई जाती है। उन्होंने बताया कि इस मुकदमे से जुड़े 2 दीगर अफराद फरार हैं। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। SOT పోలీసులు జగద్గిరి గుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భాగంగా కమర్షియల్ గ్యాస్ని వంట గ్యాస్ని కమర్షియల్ గ్యాస్గా ఇల్లీగల్ ఫిల్లింగ్ చేసి సప్లై చేస్తున్నటువంటి 6 ఎక్యూజుడ్ని జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి మనం 250 గ్యాస్ సిలిండర్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ 67, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ 190 ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటంటే ద్వారకా గ్యాస్ ఏజెన్సీ అనేటటువంటిది ఉంది. ఆ ఏరియాలో ఎవరెవరికైతే గ్యాస్ బుకింగ్ చేసేటటువంటి పర్మిషన్ ఉందో వాళ్ళు అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి వాళ్ళ తరఫున వీళ్ళే గ్యాస్ బుక్ చేసి వాటన్నిటిని ఒక చోట అక్యుములేట్ చేసిన తర్వాత ఆ గ్యాసెస్ నుంచి ఎంటీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్లోకి ఆ గ్యాస్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షిఫ్ట్ చేసిన తర్వాత వాటన్నిటిని నీడీ పర్సన్స్కి సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి ఉన్నటువంటి ప్రైస్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో SOT పోలీసులు అదేవిధంగా జగద్గిరి గుట్ట పోలీసులు చాలా పకడ్బందీగా మొత్తం పక్కాగా 6 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి ఒక 5 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ని చాలా పకడ్బందీగా చేసినటువంటి మా టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది. లేవండి, ప్రెసిడెంట్ అయితే రేట్ పెట్టుకోనలేరు కాబట్టి వాళ్ళ నీడింగ్ తీసుకుని వీళ్ళు కొంత మార్జిన్ తో వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని సిలిండర్స్ అవి? వీరి దగ్గర నుంచి మనం వెయింగ్ మిషన్స్ ఒక మొత్తం 267 గ్యాస్ సిలిండర్స్ ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 67 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు 190 ఉన్నాయి. వీరి దగ్గర నుంచి 5 ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన వెహికల్స్, 4 వెయింగ్ మిషన్స్, అదే విధంగా ఫిల్లింగ్ పైప్స్ 26 కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏంటంటే ఇది గ్యాస్ సిలిండర్లు ఫిల్లింగ్ అనేది చాలా సిస్టమేటిక్ గా చేయాల్సినటువంటి పని, ఏదో కొంత మార్జిన్ వస్తుందని ఇది అన్సోఫిస్టికేటెడ్ గా చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి గ్యాస్ సిలిండర్లని కొనటం కూడా చాలా నేరం కాబట్టి ఎవరైనా సరే ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్స్ దగ్గర నుంచి కాకుండా ఈ విధంగా వీరి దగ్గర నుంచి ఈ సిలిండర్స్ పర్చేజ్ చేయడాన్ని మేము క్లియర్ గా పబ్లిక్ ని చేయొద్దని కోరుతున్నాము. వాళ్ళకి అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ 100 కానీ లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అది ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.